అక్కినేని హీరోలకు పెళ్లి కలిసి రాలేదు అక్కినేని నాగచైతన్య సమంతల వివాహ బంధం త్వరగానే ముగిసింది నిజానికి విడాకుల ప్రకటన రాకుండా ఉండి ఉంటే అభిమానులు ఎంతో సంతోషించేవారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున వారు విడాకుల ప్రకటన చేయడంతో అక్కినేని ఫ్యాన్స్తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఓ రకంగా పెద్ద షాకే తగిలిందని చెప్పాలి అక్కినేని నాగ చైతన్య సమంత రూత్ ప్రభు విడాకుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్గా మారింది అయితే కంటే ముందే అక్కినేని కుటుంబంలో దాదాపు నాలుగు జంటలు ఇలా విడాకుల వ్యవహారంతో వార్తల్లోకి వచ్చాయి అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ దంపతులకు ఐదుగురు సంతానం కాగా అందులో అక్కినేని నాగార్జున తెలుగు హీరోగా పరిచయం అయ్యారు ఇక అక్కినేని వెంకట్ నిర్మాతగా కొన్ని సినిమాలు చేసిన ప్రస్తుతం సైలెంట్గానే ఉన్నారు ఇక వీరి సంతానంలో సత్యవతి పిల్లలైన సుమంత్ అలాగే సుప్రియ ఇద్దరు కూడా తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితమే ఇక నాగసుశీల కుమారుడు సుశాంత్ కూడా హీరోగా రాణిస్తున్నాడు ముందుగా వీరి కుటుంబంలో విడాకుల వ్యవహారం మొదలైంది నాగార్జునతోనే అక్కినేని నాగార్జున మొదట రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుపాటిని వివాహం చేసుకున్నారు ఆమె సీనియర్ హీరో వెంకటేష్ నిర్మాత సురేష్ బాబుల సోదరి వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు ఆ తర్వాత లక్ష్మి అమెరికాకు వెళ్ళిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం ఆ తర్వాత నాగార్జున మేనలుడు సురేంద్రాయ్ యార్లగడ్డ సత్యవతిల కుమారుడు సుమంత్ యార్లగడ్డ కూడా కెరియర్ మంచి ఫామ్లో ఉండగా కీర్తిరెడ్డి అనే హీరోయిన్ని ప్రేమించి ఆగస్టు రెండు వేల నాలుగో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు కీర్తిరెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్గానే ఉండిపోయారు ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాతో బిజీ మారుతున్నారు ఇక సుమంత్ సోదరి సుప్రియ ఆలగడ్డ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సుప్రియ కూడా హీరోయిన్గా పరిచయమైంది అయితే ఆ తర్వాత ఆమె నటనకు దూరమై ఎక్కువగా సినీ నిర్మాణ కార్యకలాపాలలో భాగమైంది ఆమె చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది అయితే వీరి వివాహం కూడా ఎక్కువ రోజు సాఫీగా సాగలేదు కొన్నాళ్లకు చరణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు ఇక అక్కినేని నాగచైతన్య సమంతల వివాహం కంటే ముందే అక్కినేని అఖిల్ భూపాల్ నిశ్చితార్థం జరిగింది రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయిన శ్రీయతో నిశ్చితార్థం జరుపుకున్న ఇది పెళ్లి వరకు వెళ్ళలేకపోయింది కొన్ని కారణాలతో పెళ్లి క్యాన్సిల్ అయింది అయితే శ్రీయ భూపాల్ మరో యువకుడిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు తాను ఓ హీరోయిన్తో ప్రేమైనా నడిపిస్తున్నాడని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది నాగార్జునకు రెండో కొడలిగా ఓ హీరోయిన్ రాబోతుంది అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చెక్కలు కొడుతుంది తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్తో అఖిల్ రిలేషన్షిప్లో ఉన్నాడట సదరి హీరోయిన్ అఖిల్ పేయికల్లోతో ప్రేమలో పడ్డాడట ఆమెను వివాహం చేసుకోవాలని అఖిల్ గట్టిగా డిసైడ్ అయ్యాడట ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడని తెలుస్తోంది నాగార్జున అమల సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ త్వరలోనే అధికారికంగా రివీల్ చేస్తారట అలాగే పెళ్లి ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు ఈ పుకాలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది అఖిల్ ప్రేమ వ్యవహారం అన్న నాగచైతన్యతో పాటు సమంతకు సైతం కూడా తెలుసని వీరిద్దరూ ఆధ్వర్యంలోనే అఖిల్ ఆ హీరోయిన్ ప్రేమించుకున్నారని సమాచారం అన్నీ అనుకున్నట్లు జరిగితే అఖిల్ పెళ్లి ఈ ఏడాదిలో జరిగే అవకాశం ఉంది ఇక అఖిల్కి రెండు వేల పదహారులో శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కారణం ఏంటో తెలియదు కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది మరలా అఖిల్ పెళ్లి ప్రయత్నాలు చేయలేదు కెరియర్ పైనే దృష్టి పెట్టాడు ఇక అఖిల్ పరిశ్రమకి వచ్చి దాదాపు ఐదేళ్ళు అయింది సాలిడ్ కమర్షియల్ హిట్ అయితే ఇంకా పడలేదు అఖిల్ గత చిత్రం ఏజెంట్ దారుణ పరాజయాన్ని చవిచూసింది అఖిల్కి ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసింది నెక్స్ట్ మూవీతో అయినా హిట్ కొట్టాలని అఖిల్ గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నాడు ఇక నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని రెండున్నర సంవత్సరాలు అవుతుంది అఖిల్కు వివాహం చేసిన తర్వాత నాగచైతన్య గురించి ఆలోచిద్దామనే ధోరణిలో నాగార్జున ఉన్నారని అఖిల్ వివాహమైన తర్వాత నాగచైతన్యపై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు అభిమానులు మాత్రం నాగచైతన్య సమంత మళ్ళీ కలిసిపోవాలని వారిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఈగోలు ఏమైనా ఉంటే వాటిని ఇద్దరూ పక్కన పెట్టారని ఓపెన్గా మాట్లాడుకోవాలని కోరుతున్నారు నాగచైతన్య సమంత కన్నా వారిద్దరూ కలిసిపోలని అభిమానులే ఎక్కువగా కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే సినిమా షూటింగ్లకు గ్యాప్ దొరకడంతో నాగ చైతన్య సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశాడు వెకేషన్కు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇక్కడ వరకు అంత బాగానే ఉన్నప్పటికీ ఆ ఫోటోని హీరోయిన్ శోభితా దులిపాల్లా లైక్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది శోభితా దులిపాల్లా నాగ మధ్య ఎఫ్ఐ ఉందని ఇప్పటికే అనేక ప్రచారాలు జరుగుతున్నాయి శోభిత దూలిపాల కారణంగానే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందనే రూమర్ కూడా ఇండస్ట్రీలో ఉంది సమంతతో విడాకుల అనంతరం శోభిత దూలిపాలతో కలిసి నాగచైతన్య విదేశాల్లో దర్శనమిచ్చాడు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇప్పుడు నాగచైతన్య ఫోటోను శోభిత లైక్ చేయడంతో మరోసారి డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి శోభితాతో నాగచైతన్య రిలేషన్షిప్లో ఉన్నాడన్న వార్త ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లు అయింది ఇక నాగ చైతన్య వెకేషన్కు శోభితను కూడా తీసుకెళ్ళడనే టాక్ అయితే ఉంది ఆమె పక్కనే ఉండొచ్చని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే నాగ చైతన్య రెండో భారీగా శోభిత దూలిపాల కూడా చూడవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై నాగ చైతన్య ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది